మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ కు వ్యతిరేకంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంజీఆర్ శ్రేణులు హిరమండలం మండల అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును పోలీసు వ్యవస్థల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హింసించారు అని ఆరోపించారు. వైసీపీ కక్షపూరిత రాజకీయ దారుణాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రిమాండ్పై హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారంటే ఆయన పనితీరే విధంగా ఉండేదో అర్థమవుతుందని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడే జాతీయ నాయకుడైన చంద్రబాబుని ఆయన కట్టిన జైల్లోనే బంధించి ఇలాంటి స్వార్థ కక్షపూరిత రాజకీయాలను చేసేవారు చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవని, ఈ జగన్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే సమాధి కడతారని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, సీది మాజీ సర్పంచ్ మిర్యాబిల్లి భగవాన్ దాస్, గానే సంజీవరావు, కలిసెట్టి వేణుగోపాలరావు, సాసుపల్లి దాలరాజు, పైల శాంతారావు, గుర్జాపు ధనుంజయ, రవి తదితరులు పాల్గొన్నారు. మన అధినేత అయినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. దానికి నిరసనగా మన పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమం అన్నది 3 రోజులుగా చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టింది. అంటే రాబోయే 6 మాసాల్లో ఎలక్షన్ రానున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బెదిరిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. అయితే ఈవేళ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, అందరూ కూడా సుసైనికులై పనిచేసి రేపు రాబోయే 19వ తారీఖు వరకు కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదా వరకు నిరసన కార్యక్రమాలు చేస్తాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కడిగిన ఆనిముత్యం ఎటువంటి ఆధారాలు